Please subscribe my channel and click on bell icon. So hi friends, today Blogger tutorial number 3 की स्वागतम। So ये Blogger tutorial 3 लो नेनु ఒక పోస్టింగ్ ను ఎలా చేయాలి, ఒక పోస్టింగ్ ను ఏ విధంగా అట్రాక్టివ్ గా చేయాలి, బ్లాగర్ లో పోస్టింగ్స్ కి ఏమేం సెట్టింగ్స్ ఉంటాయో చెప్తున్నాను। సో దాని కోసం ఫస్ట్ మీరు గూగుల్ లో బ్లాగర్ అని టైప్ చేయండి। సో ఈ ట్యుటోరియల్ లో మీకు టోటల్ గా బ్లాగర్ లో ఎలా పోస్ట్ చేయాలో చెప్తాను। సో అందులో క్రియేట్ యువర్ బ్లాగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి। సో తర్వాత మీకు ఇలా వస్తుంది, మీరు ఏ మెయిల్ ఐడితోనైతే కొత్త బ్లాగ్ ని క్రియేట్ చేశారో సో ఆ మెయిల్ ఐడికి యూట్యూబ్ కానీ ఆ ఫేస్బుక్ కానీ ఎలాంటివి అకౌంట్స్ ఉండొద్దు। సో బ్లాగర్కి సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి దానికి బ్లాగర్కి లింక్ చేయండి। సో నా ఫస్ట్ ట్యుటోరియల్లో ఏ విధంగా బ్లాగర్ని క్రియేట్ చేయాలో చెప్పాను। సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి నా ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో చూసిన తర్వాత ఈ బ్లాగర్ ట్యుటోరియల్ 3కి రండి। ఇవి నా పోస్ట్స్ అండి, నేను ఒక 3-4 డేస్ బ్యాక్ చేశాను। ఒకదానికి 3 వ్యూస్, 6 వ్యూస్, 4 వ్యూస్, 8 వ్యూస్ ఇలా వచ్చాయి వ్యూస్। సో మీకు మినిమం ఒక పోస్ట్కి 100 వ్యూస్ కానీ 200 వ్యూస్ కానీ వస్తే మీ బ్లాగర్ అనేది ఈజీగా ఏమవుతుందంటే చాలామంది కనిపిస్తుంది, మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో వ్యూ బ్లాగ్ పైన ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మీ బ్లాగ్ అనేది చూపెడుతుంది। సో కంప్లీట్గా ఈ ట్యూటోరియల్లో మీకు నేను ఒక బ్లాగర్లో అట్రాక్టివ్గా పోస్ట్స్ ఎలా రాయాలి సో అది చూపెడతాను। పోస్ట్స్ రాసేటప్పుడు ఏ సెట్టింగ్స్ ఉంటాయో కూడా నేను మీకు చూపెడతాను। సో ఇక్కడ నేను చూడండి వ్యూ బ్లాగ్ పైన కొట్టేస్తే నా బ్లాగ్ అనేది చూపెడుతుంది। సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను న్యూ పోస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి పోస్ట్స్ని ఏ విధంగా అట్రాక్టివ్గా రాయాలి, అందులో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయని చెప్తున్నాను। ఫస్ట్ కంపోజ్ ఉంది, HTML ఉంది కదా లెఫ్ట్ సైడ్లో। సో కంపోజ్ అంటే నార్మల్గా ఆల్ఫాబెట్స్ ఏదైనా రాసుకో, HTML అంటే మీరు కోడ్, సో కోడ్ రాసినట్లయితే దాన్ని HTML అంటారు। ఏదైనా కోడ్ రాస్తే HTML పైన క్లిక్ చేసి కోడ్ రాసుకోవచ్చు। సో పైన పోస్ట్ ఉంది కదా, పోస్ట్ అంటే మీరు దేనికి సంబంధించిన మ్యాటర్ రాస్తున్నారో అది రాయాలి। నెక్స్ట్ నార్మల్ హెడ్డింగ్, సో హెడ్డింగ్ ఉంటే హెడ్డింగ్ పెట్టేసుకోవాలి। సో B అని ఉంది కదా, ఇక్కడ B అంటే బోల్డ్, లెటర్స్ అన్ని బోల్డ్గా కనిపిస్తాయి। A అంటే ఇటాలియన్, కొంచెం క్రాస్గా మీ వర్డ్స్ రాసే వర్డ్స్ ఉంటాయి। U అంటే అండర్లైన్, మీరు రాసే లైన్ పైన అండర్లైన్ ఉంటుంది। సో అదేవిధంగా ఇక్కడ చూడండి కలర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, వర్డ్స్ యొక్క కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ లింక్ ఉంది కదా, లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఏదైనా లింక్ ఇందులో మీ పోస్ట్స్లో లింక్ చేసుకోవచ్చు। నేను చెప్తానండి ఒక్కొక్కటి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ లింక్ పక్కన ఫోటో ఉంది కదా ఆప్షన్, అది ఫోటో ఆప్షన్, మీరు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు। పక్కనుంది ఫోటో, పక్కనుంది వీడియో ఆప్షన్, వీడియోస్ని కూడా సెట్ చేసుకోవచ్చు। సో అదేవిధంగా ఇక్కడ చూడండి నేను టిక్ మార్క్ పెట్టాను కదా, ఇక్కడ చూడండి ఇవి మనం రాసే ఆ పోస్ట్స్ని ఒక సరైన పద్ధతి ప్రకారం అరేంజ్ చేసుకోవడానికి ఉన్నాయండి। సో ఇక్కడ 1, 2, 3 ఉంది కదా, అవి నంబర్స్ ఇచ్చుకోవడానికి, పక్కన డాట్స్ బుల్లెట్స్ అంటాం వాటిని, డాట్స్ వస్తూ ఉంటాయి। సో లాంగ్వేజెస్, ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। సో పోస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి। సో ఈ ట్యూటోరియల్లో ఈ సెట్టింగ్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ప్రివ్యూ అంటే ఈజీగా మీరు రాసిన పోస్ట్ అనేది ఎలా ఉంటుందో కూడా చూసుకోవచ్చు। సో ఫస్ట్ కంపోజ్ చేస్తున్నాను। సో నేను ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఏంటి ట్రెండింగ్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఒక పోస్ట్స్ క్రియేట్ చేసుకొని నేను దాన్ని అట్రాక్టివ్గా చేసుకుంటాను। పైన చెప్పిన ఇంతకుముందు చెప్పిన సెట్టింగ్స్ని యూజ్ చేసుకొని సో నా పోస్ట్ని అట్రాక్టివ్గా చేసుకుంటాను। ఎందుకు అట్రాక్ట్ చేసుకోవాలంటే మీ పోస్ట్ అట్రాక్టివ్గా ఉంటేనే మీకు చాలామంది పోస్ట్ని చూడడానికి లైక్ చేస్తారు। సో చాలా వ్యూస్ వస్తేనే ఏమవుతుందంటే మీ బ్లాగర్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది, అప్పుడు ఏంటంటే మీకు ఎర్నింగ్స్ అనేవి ఈజీగా స్టార్ట్ అవుతాయి। సో నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో బ్లాగర్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఎర్నింగ్స్ చేసుకోవాలి, సో అదేవిధంగా బ్లాగర్కి థీమ్స్ని కానీ బ్యాక్గ్రౌండ్ని కానీ ఎలా సెట్ చేసుకోవాలి, బ్లాగర్లో అడ్వర్టైజ్మెంట్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్యూటోరియల్లో క్లియర్గా మీకు చూపిస్తాను। సో వీడియోని ఎండ్ వరకు చూడండి। సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పోస్ట్ రాస్తున్నాను, ట్రెండింగ్ మనీ ఎర్నింగ్ యాప్స్। సో ఎవరైనా గూగుల్కి వెళ్ళి ట్రెండింగ్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని కొడితే సో నా బ్లాగ్ అనేది ఓపెన్ అయిపోతుంది। అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు। సో ఇక్కడ నేను చూడండి బోల్డ్ పైన పెట్టాను, పైన చూడండి బోల్డ్ పైన B అని ఉంది కదా, బోల్డ్ పైన ఉంది, I అని డబ్బా ఉంది, బాక్స్ I పైన ఉంది, U అంటే అండర్లైన్। సో నేను రాసే వర్డ్స్ అని బోర్డ్లో ఇటాలియన్లో కొంచెం క్రాస్ వర్డ్లో వస్తాయి, అదేవిధంగా అండర్లైన్ ఉంటుంది నేను రాసే వర్డ్స్ పైన। సో సెట్టింగ్స్ అలా చేసుకున్నాను। సో చూడండి ఇక్కడ రెడ్ కలర్ కూడా సెట్ చేసుకున్నాను పైన, ఓకేనా? A అని ఉంది కదా, దాని కింద రెడ్ కలర్ ఉంది కదా, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నేను పోస్ట్ రాస్తున్నాను। సో చూడండి ఇక్కడ డాట్ బుల్లెట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ సైడ్ అగో డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు డాట్స్ వస్తాయి. సో దానిపైన మళ్ళీ క్లిక్ చేసేస్తే డాట్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ రెడ్ కలర్, అదేవిధంగా అండర్లైన్ ఉంది వర్డ్స్ కింద. యుఓ సెలెక్ట్ చేసుకొని యూ అంటే అండర్లైన్, ఐ అంటే ఇటాలియన్ స్టైల్, బి అంటే బోల్డ్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఫస్ట్ కర్సర్ ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కర్సర్ లైన్ వస్తుంది కదా, ఇక్కడ కింద కర్సర్ వస్తుంది కదా, ఆ కర్సర్ రాగానే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు టైప్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా నేను కొన్ని వర్డ్స్ టైప్ చేసుకుంటూ ఉంటున్నాను. సో ఫస్ట్ మీరు టైప్ చేసే ముందు పైన ఉన్నాయి కదా ఆప్షన్స్, హెడ్డింగ్ కానీ, బోల్డ్ కానీ, ఇటాలియన్ కానీ, వర్డ్స్ కలర్ కానీ అవన్నీ సెట్ చేసుకొని మీరు టైప్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నేను అలా సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్లో వర్డ్స్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకుని నేను టైప్ చేసేసాను. సో ఈ విధంగా నాకు అండర్లైన్తో వచ్చేసింది. సో పైన సెట్టింగ్స్ అండర్లైన్ ఉంది, యూ ఉంది, సో ఐ ఉంది కాబట్టి అలా వచ్చేసింది నాకు. ఓకే నేను రాసేసాను. నెక్స్ట్ కింద చూడండి, కింద ఎంటర్ చేయగానే కిందకు వచ్చింది కర్సర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెంబరింగ్ ఇచ్చుకుంటాను. ఆ నెంబరింగ్ పైన క్లిక్ చేస్తున్నాను కదా, సో ఆటోమేటిక్గా నాకు నెంబరింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 1 అని ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టంగానే 2 అని పడుతుంది, మళ్ళీ అది రాసి ఒక వర్డ్ రాసి ఎంటర్ కొట్టంగానే 3 పడుతుంది. సో ఆటోమేటికల్గా నాకు నెంబరింగ్ సిస్టమ్ వచ్చేస్తుంది. సో మీకు ఏ ఆప్షన్ కావాలన్నా పైన నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి టైప్ చేయండి. సో మీకు నంబరింగ్ ఆప్షన్ కావాలా, బోల్డ్ ఆప్షన్ కావాలా, కలర్ చేంజ్ చేసుకోవాలా, ఫాంట్స్ యొక్క ఆల్ఫాబెటిక్స్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం. సో అలా చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ మీదకి వెళ్ళి క్లిక్ చేసి తర్వాత పోస్ట్ చేయండి. ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవ్వడం కానీ ఆ నంబరింగ్ స్టైల్ చేంజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఆటోమేటిక్గా నంబరింగ్ సిస్టమ్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఎర్నింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయో అవి టైప్ చేస్తూ ఉన్నాను, ఎంటర్ చేస్తున్నాను. టైప్ చేసి ఎంటర్ కొడుతూ ఉంటే నాకు ఆటోమేటిక్గా నంబరింగ్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఆటోమేటిక్గా నాకు నెంబరింగ్ వచ్చేసింది. సో ఇలా నేను 6 యాప్స్ పెట్టేశానండి. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాసానండి, బోల్డ్ అని రాయాలి. ఓకేనా. అలా రాసిన తర్వాత నేను చూసుకుంటున్నానండి నా పోస్ట్. సో ఇప్పుడు ఏంటంటే నా బ్లాగర్ ఓపెన్ చేస్తున్నాను. సో నా బ్లాగర్ ఓపెన్ చేసిన తర్వాత నా పోస్ట్ అనేది ఎలా ఉంది తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి నా పోస్ట్ అనేది ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నేను ఏమేమన్నాను, సో ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లింక్ పైనకి వెళ్ళాను, లింక్ని యాడ్ చేసుకోమంటే ఈ విధంగా లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. నేను నా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఆటోమేటిక్గా నాకు లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నాకు లింక్ అనేది వచ్చేస్తుంది, మీ పోస్ట్లో లింక్ అనేది కూడా వచ్చేస్తుంది. సో అదేవిధంగా నేను ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కేవలం ఆర్టికల్స్ మాత్రమే రాయండి. వీడియోస్ పోస్ట్ చేయడం కానీ, లింక్స్ పోస్ట్ చేయడం కానీ, ఫొటోస్ పోస్ట్ చేయడం కానీ చేస్తే ఏంటంటే మీకు కాపీ రైట్స్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ఆర్టికల్స్ మాత్రమే రాస్తూ ఉండండి. సో ఆర్టికల్స్ అంటే ఓన్లీ లెటర్స్ కానీ, వర్డ్స్ కానీ మాత్రమే ఉండాలి. ఫొటోస్ కానీ, లింక్స్ కానీ, వీడియోస్ కానీ ఇలాంటివి లేకుండా మీరు బ్లాగ్స్ అనేవి ఒక 5 to 4 months వరకు క్రియేట్ చేస్తూ ఉంటే సో అప్పుడు మీకు ఆ బ్లాగర్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్పుడు ఆ బ్లాగర్ని యాడ్సెన్స్ అని ఒకటి ఉంటుంది, దాంతో లింక్ చేసుకొని మీరు ఈజీగా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు జస్ట్ ఒక బ్లాగ్లో పోస్ట్స్ని హైలైటింగ్గా అంటే అట్రాక్టివ్గా ఎలా రాయాలో నేను చూపెడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను నా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ తీసేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా, ఎందుకంటే మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎలాంటి లింక్స్ కానీ, ఆ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఉండకూడదండి. ఓకేనా. మనం న్యూ ఛానల్ కాబట్టి సో ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఉండాలి. సో స్పేసెస్ కూడా తక్కువ ఇవ్వండి, సో అనవసరమైన స్పేసెస్ క్రియేట్ చేయకండి. చాలా సెన్సిటివ్ బ్లాగ్ అనేది. సో ప్రతి ఒక్కటి అది స్కాన్ చేసుకుంటూ ఉంటుంది మీ బ్లాగర్ అనేది. సో స్కాన్ చేసుకుంటుంది. ఇక్కడ నేను ఫోటో పైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అడుగుతుంది. అప్లోడ్ అనగానే అప్లోడ్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ యూట్యూబ్లో ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాగ్లో ఆల్రెడీ ఉంటాయి కదా ఫొటోస్ అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అని ఆప్షన్ అడుగుతుంది. సో నేను ఫోన్లో ఉన్న ఆ ఫొటోస్ని అప్లోడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి, చేస్తే చేయొచ్చు. సో నాన్ కాపీరైట్ ఇమేజ్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళ ఇమేజ్ కాపీ చేసి మీరు పేస్ట్ చేస్తే బ్లాగర్ అనేది మీకు అప్రూవ్ ఇవ్వలేదు. సో మీకు నాన్ కాపీరైట్ ఇమేజెస్ ఎలా దొరుకుతాయి అని డౌట్ ఉంటే నేను కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో నాన్ కాపీరైట్ ఇమేజ్ని ఎలా దొరకబట్టాలి, ఎలా పట్టాలి, నాన్ కాపీరైట్ ఇమేజెస్ని కానీ నాన్ కాపీరైట్ వీడియోస్ని కానీ నాన్ కాపీరైట్ మ్యూజిక్ని ఎలా పట్టాలి, ఏ సైట్స్ ఉన్నాయో నేను చెప్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దానిపైన వీడియో కూడా చేయమన్నా కూడా నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫోటో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. సో మ్యాక్సిమం మీరు ట్రై చేయకండి, ఫొటోస్ అప్లోడ్ చేయడం చేయకండి. సో ఎందుకంటే న్యూ బ్లాగ్ కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది, మీకు అప్రూవ్ కాదు బ్లాగ్ అనేది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ ట్యూటోరియల్లో పోస్ట్స్ని ఎలా అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకోవాలి, పోస్ట్స్లో ఉన్న ఫాంట్స్ని ఎలా స్టైల్గా రాసుకోవచ్చు, అదేవిధంగా పోస్ట్లో ఉన్న ఫాంట్స్కి కలర్ ఎలా ఇవ్వడం, అదేవిధంగా పోస్ట్లో ఉన్న ఫాంట్స్ని స్మాల్గా కానీ బిగ్గా కానీ బోల్డ్ స్టైల్లో కానీ ఇటాలియన్ స్టైల్లో కానీ ఎలా మార్చుకోవచ్చు, సో అదేవిధంగా పోస్ట్లో లింక్స్ ఎలా ఇచ్చుకోవచ్చు, పోస్ట్లో ఫొటోస్ ఎలా ఇచ్చుకోవచ్చు అనేది టోటల్గా నేను ఈ ట్యూటోరియల్లో చెప్పాను. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు డైరెక్ట్ వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, క్లిక్ చేశాను కదా ఫొటోస్ పక్కన ఉన్న ఆప్షన్. సో అప్లోడ్ యూట్యూబ్లో నుంచి కూడా మీరు డైరెక్ట్గా వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూట్యూబ్లో సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఛానల్ నేమ్ కొడుతున్నాను. ఛానల్ నేమ్ కొట్టి సెర్చ్ చేయగానే నా ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. అందులో నుంచి ఒక వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి వేరే వాళ్ళవి, వేరే ఛానల్ వాళ్ళవి. సో అలాంటి వీడియోస్ను డైరెక్ట్గా మనం ఇందులో యాడ్ చేస్తే మనకు కాపీరైట్ వస్తుంది, ఎందుకంటే వేరే వాళ్ళ వీడియో కాపీ చేసి నేను ఇక్కడ బ్లాగ్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో అది కరెక్ట్ వే కాదు, సో నాకు బ్లాగ్ అనేది అప్రూవ్ కాదు. సో అలా చేయడానికి వీల్లేదండి. సో ఈ విధంగా మీరు బ్లాగ్లో పోస్ట్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేస్తూ ఉండొచ్చు, వీడియోస్ కానీ అదేవిధంగా ఫొటోస్ కానీ. సో ప్రతి ఒక్కటి మీరు పోస్ట్ చేస్తూ ఉంటే ఈజీగా మీ బ్లాగ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. ఏదైనా వర్క్ జెన్యూన్గా చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తున్నాను. సో బ్లాగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో బ్లాగ్లో సెట్టింగ్స్, బ్లాగ్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం వల్ల మన బ్లాగ్ కనబడుతుంది కదా. సో ఆ బ్లాగ్లో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయాలి, అదేవిధంగా బ్లాగ్లో ఆప్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, అది మొత్తం నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నేను లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి నాకు. సో ఇక్కడ చూడండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని. సో ఈ లాంగ్వేజ్లో కూడా నేను ఈజీగా రాసుకోవచ్చు. సో ఈ టోటల్ ఆప్షన్స్ అనేవి నేను మీకు చూపెట్టడం జరిగింది ట్యూటోరియల్లో. సో మీరు కూడా ఈజీగా రాయొచ్చండి. సో ఇక్కడ నేను ప్రివ్యూ మీద కొట్టేస్తే నా ఈ బ్లాగ్లో ఉన్న పోస్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది అన్నట్టు. ఓకేనా, ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్, దానిపైన కొడితే సో మీరు పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఈ విధంగా ఉంటుందని చూపెడుతుంది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది నా పోస్ట్ అనేది. సో దీన్ని పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రివ్యూ కొట్టేసిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత పబ్లిష్ కొట్టేయండి. ప్రివ్యూలో మీకు చూపెడుతుంది ఈ విధంగా ఏ విధంగా మీ పోస్ట్ అనేది పబ్లిక్ పబ్లిక్కి ఏ విధంగా కనబడుతుందో అది ప్రివ్యూలో చూసుకొని ఓకే మీకు ఓకే అనిపిస్తుంది అని పబ్లిష్ చేసేయండి. సో ఈ విధంగా పబ్లిష్ చేసేసిన తర్వాత నేను చేసేసానండి పబ్లిష్, నా పోస్ట్ పబ్లిష్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ఏం చేస్తారంటే పోస్ట్ చేయండి. మినిమం 4 to 5 months రెగ్యులర్ జెన్యూన్ పోస్ట్స్, ఆర్టికల్స్ మాత్రమే రాయండి, కాపీ పేస్ట్ కంటెంట్స్ రాయకండి. సో ఈ విధంగా రాస్తూ ఉంటే మీ బ్లాగర్ అనేది అప్రూవ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈజీగా మీ బ్లాగ్ని మానిటైజ్ చేసుకోవచ్చు, మీ బ్లాగ్ పైన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. నేను ఈ నెక్స్ట్ ట్యూటోరియల్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, థీమ్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, సో ఆ ట్యూటోరియల్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని సపోర్ట్ చేయండి, సో ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.